అస్సలం వరహముతుల్హి వోదరు అర సోదర మహాశేర ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు ఒంటి నిండా స్త్రీలు బట్టలు ధరించాలి అని ఖురాన్లో ఉంది కానీ ఈ బురఖా ధరించాలని పైగా నల్ల రంగు ఉండేటటువంటి బురఖానే ధరించాలి అనేటటువంటి ఆజ్ఞ అనేది ఎక్కడ ఉంది ఒకవేళ ఈ నల్లరంగు బురఖ అనేదే ధరించాలి అనేటటువంటిది ఖురాన్లు లేకపోతే ఎందుకు చాలామంది ముస్లింలు ఈ యొక్క స్త్రీలని ఈ యొక్క డ్రెస్ అనేది వేసుకోవాలంటే ఎటువంటి బురఖ అనేది వేసుకోవాలి అనేది చెప్పి ఎందుకు వీళ్ళని ఇబ్బంది అనేది పెడుతూ ఉన్నారు ఈ ఎండకి ఈ నల్ల రంగు బురఖా అనేది వేసుకుంటే వాళ్ళ అంటే వాళ్ళ శరీరం అనేది ఉక్కిరి బిక్కిరి అనేది అయిపోతూ ఉంది దీని గురించి తెలియజేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న అయితే ఒకటి నేను చెప్పను చూడండి ఖురాన్లో అయితే ఎక్కడా కూడా ఈ నల్ల రంగు ఉండేటటువంటి ఈ బురక అనేది వేసుకోవాలి అనేది ఖురాన్లో ఎక్కడా కూడా లేదు అది ఇంకోటి ఏంటంటే ఈ ఫేస్ మొత్తం కూడా కవర్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ ఫేస్ మొత్తం కవర్ చేసుకోవాలని కూడా ఖురాన్లో ఎక్కడా కూడా లేదు మీరు ధరించాలి అంటే ఏ రంగు ఉండేటటువంటిదైనా సరే మీరు ధరించాలి అంటే ధరించండి అయితే ఖురాన్లో ఉండేటటువంటి ఆజ్ఞ అనేది ఏమిటో మనం చూద్దాం ఈ ఖురాన్లో ఉన్నటువంటి ఆజ్ఞలనే మీరు ఫాలో అవ్వండి మీకు ఇష్టమైతే అయితే ఈ ఖురాన్లో ఉండేటటువంటిది అక్కడ అలా చెప్పేది ఏంటంటే ముందుగా ఖురాన్లో సూర్య నూర్ ఇరవై నాలుగవ అధ్యాయంలోని ముప్పై ఒకటవ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తాడు ఈ ముస్లిం స్త్రీలు తమ యొక్క చూపులని కిందకి దించుకోండి బహిర్గతం అయ్యేది తప్ప పైనుంచి కింద వరకు కూడా ఈ వక్షోజాల వరకు కూడా మీరు ఓడిలని కప్పుకోండి ఒకవేళ ఎవరి ముందు కప్పుకోవాల్సినటువంటి అవసరం లేదంటే మిమ్మల్ని ఎవరైతే కామంతో చూడరో అంటే మీ కొడుకులు కానీ మీ తండ్రి కానీ మీ తల్లి కానీ మీ అత్తమామలు కానీ మీ సోదరుడు కానీ మీ యొక్క చెల్లెళ్ళు కానీ మీ తోటి స్నేహితురాలు అంటే ఇతర లేడీస్ ఉంటారు కదా ఆడవాళ్ళు వాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళ ముందు అయితే నో ప్రాబ్లం బయటకి పోయేప్పుడు మీరేంటంటే పైనుంచి కింద వరకు కూడా అంటే ఇక్కడ వరకు కూడా ఉక్షోజాల వరకు కూడా మీరు వస్త్రాన్ని పైనుంచి కిందకి లాక్కోండి అనేది మనకి అక్కడ ఉంటుంది బహిర్గతం అయ్యేదంటే ఇది మన కళ్ళు అనేది చూడాలి మన నోరు అనేది మాట్లాడేదానికి మన ముక్కు అనేది గాలి పీల్చేదానికి చెవులు అనేది వినేదానికి ఈ చేతులు అనేది మన వేళ్ళు పని చేసుకునేదానికి కింద కాళ్ళు ఈ అరికాళ్ళు అనేది కూడా కప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నడవాలి కాబట్టి ఇవి ఓకే అంటే మొహానికి కూడా కప్పుకుంటారు కప్పుకోవాలంటే కప్పుకోండి మీ ఇష్టం కానీ కురాన్ల ఆజ్ఞ అయితే లేదు మీరు కప్పుకోవాలంటే కప్పుకోండి బయట చాలా దగ్గర ముస్లింలు సౌదీ అరేబియా ఉంది అక్కడ ఫేస్కి ఇది వేసుకోకపోయినా ఏం కాదు పైనుంచి వాళ్ళందరినీ హిజాబ్ అనేది వేసుకుంటారు చేతులు ఇవి కనిపించినా కాళ్ళు అరికాళ్ళ వరకు ఇవి కనిపించినా కానీ వచ్చేటటువంటి ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమి కూడా లేదు కాకపోతే ఇక్కడ మన భారతదేశంలో కొన్ని ఆహ్వానిస్తానని ఈ అయితే మరీ డేంజర్ ఎవరైనా సరే అసలు బుర్ఖా కానీ వేసుకోకుండా కానీ ఈ మొహానికి కానీ అది కానీ ఏమైనా వేసుకోకుండా కానీ బయటికి వచ్చారంటే రోడ్లోనే ఆ స్త్రీని కొడతారు పోలీసు వాళ్ళు అంత మా స్త్రీలు ఎక్కడ బయటకు వెళ్ళి పని చేయకూడదు ఇదేం ఘోరం ఏ పని చేయకూడదు ఇంట్లోనే ఉండాలి ఒంటరిగా స్త్రీ బయటికి రాకూడదు వేరొక తోటి స్త్రీతో బయటికి రావాలి ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఈ హదీసులు నమ్మేటటువంటి వాళ్ళు చాలా మూర్ఖంగా ఈ విధంగా స్త్రీలని ఆహ్వానిస్తాన్లో అయితే ఆ విధంగా చేస్తూ ఉన్నారు మన భారతదేశంలో మనం తప్పించుకున్నాం ఇటువంటివి లేవు అది సౌదీ అరేబియాలో కూడా తప్పించుకున్నారు అటువంటివి ఏమీ లేవు ఆ కొన్ని కొన్ని దేశాల్లో అయితే ఉన్నాయి ఈ విధంగా ఎందుకంటే ఈ హదీసులు ఎక్కువ నమ్మి కురాన్ని వీళ్ళు అంతగా పట్టించుకోరు అందుకోసమే ఇవన్నీ కూడా ఉన్నాయి మరియు ముప్పై మూడవ సూర సూర్య అల్ యాభై తొమ్మిదో వాక్యంలో కూడా అక్కడ అలా తెలియజేస్తాడు ఏమని తెలియజేస్తాడంటే ఓ ప్రవక్త నీ యొక్క భార్యలకు నీ యొక్క కుమార్తెలకు మరియు విశ్వాసులైనటువంటి స్త్రీలకు చెప్పు తమ పై నుంచి కింద వరకు కూడా ఆ దుప్పటి అనేది కప్పుకోవాలని ఎందుకంటే దీని తద్వారా వాళ్ళు మర్యాదస్తులుగా పద్ధతిగా ఉండేవారుగా వాళ్ళు గుర్తించబడతారు వేధింపులకు అనేది గురికారు ఈ వేధింపులకు ఎందుకు గురికారంటే ఇప్పుడు పిచ్చి పిచ్చి డ్రస్సులు వేసుకొని కొంతొకరు వస్తారు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ పిచ్చి పిచ్చి డ్రస్ అంటే ఎక్స్పోజింగ్ చేసే విధంగా ఇతర పురుషులు చూడాలి అనే విధంగా చూపించుకునే విధంగా కొందొకరు డ్రెస్సులు వేసుకుంటారు ఈ విధంగా డ్రెస్సులు వేసుకోవడం ద్వారా సమాజానికి చేటు మరియు ఆస్త్రీలకు చేటు ఇద్దరికి చేటు అదే పైనుంచి కింద వరకు కూడా ఒక హిజాబ్ అనేది వేసుకుంటే వాళ్ళు చూసేందుకు ఎలా ఉంటారంటే పద్ధతిగా ఉంటారు గుర్తింపబడతారు ఒక యూనిఫామ్ టైప్ అనమాట రే వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళ జోలికి మనం పోకూడదు వీళ్ళ మనం హరాస్మెంట్ చేయకూడదు ఈవిటీజింగ్ చేయకూడదు అని ఇందుకోసం ఏంటంటే మర్యాదస్తులుగా గుర్తించేందుకు ఈ విధంగా వేసుకోవాలి ఇది దేవుడు ఖురాన్లో పెట్టినటువంటి ఆజ్ఞ ఏది తల మీద ఆ విధంగా హిజాబ్ వేసుకోవాలనేది పెట్టినటువంటి ఆజ్ఞ అది పైన తల మీద హిజాబ్ వేసుకునేది కూడా నల్ల రంగు వేసుకోవాలని ఏమీ లేదు ఏ కలర్ అని వేసుకోవచ్చు డ్రెస్ కూడా కేవలం బుర్ఖా అనేది కానీ ఏదైనా సరే ఒకటే కలతో తీసుకొని ఏదైనా వేసుకోవచ్చు కానీ పై నుంచి కింద వరకు కూడా ఏంటంటే ఈ వక్షోజాలు అనేది కనిపించకుండా ఈ తలా ఇదంతా కనిపించకుండా కనిపి చెవులు కనిపించుకోవచ్చు కళ్ళు ముక్కు బహిర్గతం అనేది చేసుకోవచ్చు చేతులు ఇవి ఈ కనిపించి కప్పుకునే విధంగా ఉండాలన్నమాట ఇదేందంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ కాకపోతే చాలామందికి ఇది తెలియదు ఈ తెలియనటువంటి కారణంగా కొందరు స్త్రీలని కొందగురు ఇబ్బంది పెడతారు చెప్పే కదా ఆగ్వానిస్తాను ఎటువంటి దగ్గర ఏంటంటే ఇబ్బంది పెట్టి స్త్రీలని అణిచి వేస్తూ ఉన్నారు అది భారతదేశంలో కూడా కొందరు ఉన్నారు లేకపోతే లేరు నాకైతే దాని గురించి నాకు తెలియదు కానీ అక్కడైతే బయటికి బుర్ఖా వేసుకొని రాకపోతే స్త్రీని హింసిస్తారనమాట నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా అయితే ఇటువంటి వారు అయితే లేరు అది కాకపోతే ఈ మొహానికి మీరు మేము మాస్క్ వేసుకుంటామండి ఇది మాకు ఇష్టం అని అంటే వేసుకోండి ఇబ్బంది ఏమి లేదు దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏమి లేదు వేసుకున్నా ఏం లేదు వేసుకోకపోతే మా కరోనా వచ్చినప్పుడు మాస్క్ వేసుకున్నారు కదా అందరూ ఆ విధంగానే మీరు వేసుకుంటారు ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు అది కాకపోతే ఈ యొక్క వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఎండకి ఇబ్బంది పడిపోతుంటారు గాలి ఆడక ఊపిరి ఇబ్బంది పడిపోతుంటారు అటువంటి వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఎందుకంటే మన మొహం అనేది ఐడెంటిటీ కోసం ఈ ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ అంటే గుర్తింపు కోసం అంటే ఇతను పలానా వ్యక్తి పలానా స్త్రీ పలానా వ్యక్తి యొక్క అమ్మాయి పలానా ఆఫీసులో జాబ్ చేసేటటువంటి అమ్మాయి ఈ పలానా స్టూడెంట్ పలానా దగ్గర ఉంటుందని గుర్తించేందుకు దేవుడు ఒకరి మొహం ఇంకొకరు మొహం వేరు వేరుగా ఒకరి వేలు ముద్రలు ఇంకొకరు వేరు ముద్రలు వేరుగా కంట్లో రెట్టినా వేరుగా మన గొంతులు గొంతులు వేరుగా సృష్టి చేయాలన్నమాట ఎందుకోసం ఏంటంటే ఇది చూపించుకోవాలంటే చూపించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఖురాన్ ప్రకారంగా నేను ఇదంతా కూడా మీకు చెబుతూ ఉన్నాను అది అక్కడ ఖురాన్లో సురే నూరు ఇరవై నాలుగో సుర అరవై వాక్యంలో తెలియజేస్తాడు ఎవరంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఋతుస్రావం ఆగిపోయినటువంటి వాళ్ళు పెళ్లి మీద ఆశ అనేది లేనటువంటి వాళ్ళు వీళ్ళేందంటే అసలు ఈ హిజాబ్ అనేది కూడా తీసేసిన ఇబ్బంది అనేది ఏం లేదు అసలు వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కూడా లేదు ఖురాన్ ప్రకారంగా ఇది అక్కడ ఖురాన్లో ఒక మాట దేవుడు తెలియజేస్తాడు అదే నూరు ఇరవై నాలుగో సూర ఆ ముప్పై రెండవ వాక్యంలో వివాహం కానటువంటి పురుషులకు వివాహం అనేది చెయ్యండి అంటాడు ఎందుకు ఇదంతా అంటే ఒకడు ఇంకొక అమ్మాయిని తప్పుగా చూస్తాడు అనేటటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా వచ్చినాయి పురకా సిస్టమ్లు అవి ఇవి ఇవన్నీ కూడా అదే పెళ్లి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వివాహం కానటువంటి పురుషులకు వివాహం అనేది చేయండి అని మన ముస్లింల మీద దేవుడు పెట్టేటువంటి ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఒక ఆబ్లిగేషన్ అనమాట అది కానీ చాలామంది ఈ యొక్క ఆజ్ఞను మర్చిపోయారు ఎంతోమంది పురుషులకి మధ్య పెళ్ళిళ్ళు అనేది కావటం లేదు ఈ ఎందుకు ఇవ్వటం లేదు వంద రకాలుగా అతను పరీక్షించి అది చేసి ఇది చేసి అసలు ఆ పెళ్లి కాకుండా చేసేస్తూ ఉన్నారు అది సమాజంలో కట్నాలు గిట్నాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు పెళ్లి అనేది చాలా తక్కువ ఖర్చుతో చేసుకుంటే కూడా దేవుడికి ఎంతో ఇష్టము ఎందుకోసం ఎంతో తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోండి వివాహాలు అనేది అయిపోతాయి కట్నాల గిట్నాలు ఏమి లేకుండా చేసుకుంటే తొందరగా అయిపోతాయి ఎందుకోసం ఇది యాజ్ఞానం కూడా తెలుసుకోండి ఎందుకంటే ఒక మనిషి తప్పు చేయకుండా స్త్రీని తప్పుగా చూసి చూడకుండా దేవుడు ఏం చెప్తున్నాడు ముస్లిం పురుషులను కూడా తమ చూపులను కిందకి తెచ్చుకోమంటాడు స్త్రీలను కూడా మన కింద తెచ్చుకోమని అంటే ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే చూపులను కింద తెచ్చుకోమని కదా మన ఆత్మ అంటే మన ఆత్మ మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అనేటటువంటిది దేవుడు ఉద్దేశం అది ఈ స్త్రీలు కూడా ఏంటంటే చాలా పద్ధతిగా వాళ్ళ నడక కానీ వాళ్ళ మాట తీరు కానీ పద్ధతిగా మాట్లాడాలి అనేటటువంటిది కూడా దాంట్లో ఉంటుంది ఎక్కడ సురే నూరు ఇరవై నాలుగు సుర ముప్పై ఒకటో వాక్యంలో మీ నడక కూడా మంచిగా నడవండి మాట తీరు కూడా మంచిగా మాట్లాడండి తప్పుడు ఉద్దేశం లేకుండా స్పష్టంగా అవతల వాళ్ళకితో మాట్లాడండి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట ఇది కురంలో ఉండేటటువంటిది స్త్రీల గురించి ఇది మీరు మొహానికి ఏది కప్పుకుంటారో కప్పుకోరా మీ ఇష్టం నల్ల బురకా వేసుకోవాలంటే వేసుకోండి మీరు వేరే కలర్లో వేసుకోవాలంటే వేసుకోండి ఇక్కడ కలర్ అనేది దేవుడు మెన్షన్ చేయలేదు ఏదైనా వేసుకోండి వేసుకోండి కాదు కొందరు ఈ పాతకాలం నుంచి ఇది అలవాటు అయిపోయింది ఈ నల్ల రంగు నల్ల రంగు అనేది అలవాటు అయిపోయి అందరు అదే అది దాంట్లోకే వచ్చేసారు అది అందరూ ఏ అయితే నాది కూడా అదే ధర అన్నట్టుగా వచ్చేసారు అయితే అయితే కురాన్లో అయితే ఏం లేదు మీ ఇష్టం ఏం వేసుకోవాలని వేసుకోండి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమి లేదు నేను కురాన్ ప్రకారంగా నేను ఇదంతా కూడా చెప్తున్నాను ఇంకా నమ్మడం నమ్మక మీ ఇష్టం నా యొక్క అభిప్రాయాన్ని కురాన్లో ఉన్నటువంటి వాక్యాల ఆధారంగా నేను తెలియజేశాను అది అయితే మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను ఇటువంటి మరిన్ని ప్రశ్నలు మీకు ఏదైనా ఉంటే ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహాలు ఇక్కడ కనిపిస్తుంటే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు మేము సమాధానం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నేను ఆశిస్తూ ఉన్నాను